పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన ఇమేజ్ తోనే సినిమాను బ్లాక్ బస్టర్ చేయగల సత్తా పవన్ సొంతం. అలాంటి పవర్ స్టార్ నుండి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇక పవన్ ఈ ఏడాది వకీల్ సాబ్తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోశ్యం రీమిక్ కాగా, మరొకటి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు. అయితే లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా అయ్యప్పనం కోశ్యం రీమిక్కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మేకింగ్ వీడియోలో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో భీమ్లా నాయక్గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించి చిత్ర యూనిట్ అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఎందుకంటే పవన్ మొదటిసారి హిస్టారికల్ పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీని కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అయ్యప్పనం కోశ్యం రీమిక్ కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం హరిహర వీరమల్లు సమ్మర్కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పవన్ నుండి వస్తున్న ఈ రెండు భారీ చిత్రాల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.